చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా ప్రజలు తిరస్కరించబోతున్నారు అనేటువంటిది కూడా. కానీ ఇంత ఇన్ని స్థానాలు 163 స్థానాలు కూటమికి ప్రస్తుతం లీడ్ ఉన్నటువంటి పరిస్థితి, ఇలాంటి తీర్పు, ఇలాంటి విజయం ఉంటుందని అనుకున్నారా? దీన్ని ఎలా చూడాలి అసలు? గఫూర్ గారు, సారీ, ఇప్పుడు మేము అంటే చాలా కాలంగా వైసీపీ పార్టీ పట్ల, వారి పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది అనేటువంటి గ్రహించాము. అవును, డిబేట్లలో ఈ వాయిస్ చెప్తూ ఉన్నాము. కానీ ఎవరు కూడా ఇంత అధమ స్థాయికి దిగజారి, ఇంత అధమ స్థాయికి పడిపోతుందని మాత్రం అనుకోలేదండి. ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఎవరన్నా అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, కానీ నాకు తెలిసి ఎవరు లేరు. ఎందుకంటే తీవ్రమైన పోటీ ఉంటది. ఇప్పుడు నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, 9:48 ఆంధ్ర యూనివర్సిటీలో మేము ప్రమాణ స్వీకారం చేయబోతుంది నిన్న కూడా చెప్తున్నారు. అంటే ఈ రకమైనటువంటి ఒక ప్రచార పటాటోపంతో వాస్తవాల్ని తారుమారు చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ప్రజల్లో అన్ని తరగతుల ప్రజలు చూస్తుంటే ఏ ఒక్క తరగతి ప్రజలు కూడా ఓన్ చేసుకోలేదండి. అన్ని తరగతుల ప్రజలు చీకొట్టారు కాబట్టి ఇంత తక్కువ స్థాయికి వైసీపీ పడిపోయినటువంటి గ్రాఫ్ పడిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఏమైనా ప్రజల్ని విస్మరించి పాలన చేసే వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద గుణపాఠం. ప్రజల యొక్క మనోవాంఛలు ఏమిటి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, రాష్ట్రం యొక్క పరిస్థితి ఏమిటి, ప్రజాస్వామ్యయుతంగా పోటీలను కలుపుకొని వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని పరిపాలన చేయడం అనేటువంటి రాజనీతి నుండి చేయాల్సిన పని. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతీకార దాడులు, ప్రతీకార ఏక్ష, మొత్తం ఇచ్చంత ప్రతీకారం చేయడం, అవతల పార్టీ వాళ్ళని అంచివేయడం, అవతల వాళ్ళని ఎవరు వ్యతిరేకిస్తే వాళ్ళందరూ నోరు నొక్కేసి పోలీసులను పెట్టి కేసులు పెట్టించి ఎక్కడికని పోతాడండి. ఆయా 30 సంవత్సరాలు మా నాయన పక్కన నా ఫోటో ఉండాలని చెప్పాడు. 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అన్నాడు. మరి ఈరోజు ఏమైంది, 5 సంవత్సరాల్లో మరి ఎంత అధమ స్థాయికి, ఇక మళ్ళా నువ్వు జనం దగ్గర కూడా పోలేవు. ఆ స్థాయికి జనం నిన్ను కూర్చోబెట్టినారంటేనే నీ పరిపాలన ఎంత దరిద్రంగా ఉందో, ఎంత ప్రజలకు దూరమైందో అర్థమవుతుంది. ఇది మిగతా వాళ్ళకి రాజకీయ పార్టీలకు కూడా లెసన్ కావాలి. ఎందుకంటే ప్రజలు మనం ప్రజలే దేవతలు అంటాం.